హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పూరి ఈజ్ బ్యాక్, పూరి ఈజ్ బ్యాక్ అని చాలామంది హ్యాష్ ట్యాగ్ కదా ఇండియాలో ఈ మధ్యకాలంలో రన్ అవుతున్నంత ఇదిలో పూరి గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని చాలామంది అయితే వెయిట్ చేశారు. లైగర్తో మంచి బ్లాక్ బాస్టర్ కొడతారనుకున్న వ్యక్తి కొట్టలేని పరిస్థితి. బికాస్ ఆఫ్ మూవీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. బికాస్ ఓవర్ హైప్ వల్ల కూడా మూవీ ఎక్కడో మిస్లీడ్ అయినట్టు చెప్పాలి. అయితే కమింగ్ టు ద పాయింట్, డబుల్ ఇష్మార్ట్, ఇష్మార్ట్ శంకర్కి సీక్వెల్గా తెరకెక్కినటువంటి ఈ చిత్రం ఆ స్టోరీకి కంటిన్యూషన్ పార్ట్గా వస్తుందా, లేకపోతే ఇది ఇండివిజువల్గా ఇది వేరే స్టోరీయా, ఎలా ఉండిపోతుంది అనుకున్న వాళ్ళకి ఒక చిన్న జరకైతే ఉంది. మెయిన్గా అందులో ఈ మూవీకే ఆ ఫస్ట్ పార్ట్కి దీనికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. బట్ స్టోరీ టెల్లింగ్లో అది ఎక్కడ చూపెట్టరు. జస్ట్ ఒక టూ ఇన్సిడెంట్స్లో మాత్రం ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్కి లింక్ ఉందన్నట్టు మాత్రం తెలుస్తుంది. అసలు ఆ హీరోయిన్స్ ఏమయ్యారు, ఆ మెమరీస్ ఏమయ్యాయి, అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ సత్యదేవ్ గారి క్యారెక్టర్గా చేసినటువంటి అది ఏమైంది, ఇలాది ఏది కూడా ఈ మూవీలో అయితే కనపడదు చాలా క్లియర్గా. అయితే మెయిన్గా ఈ మూవీ ఎలా ఉంది అనే మ్యాటర్కి వస్తే ఎలా ఉందో మీరే చెప్పాలి. నేను మూవీ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా అది మీకు బాగుంది అనిపించిందా బాగాలేదనిపించింది మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మెయిన్గా మూవీలోకి వెళ్తే స్టోరీ లైన్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ పార్ట్లో ఉన్నట్లే మెమరీ ట్రాన్స్ఫర్ అయితే, అక్కడ మెమరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ ఎమోషన్స్ కానీ ఫస్ట్ పార్ట్లో జరిగే సీన్స్ కానీ ఆ లవ్ ట్రాక్ కానీ ఆ ఇస్మార్ట్ అనే క్యారెక్టర్, ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ ఇలా చాలా వరకు అందరినీ ఇంప్రెస్ చేస్తూ వస్తాయి. అయితే ఈ డబుల్ ఇస్మార్ట్కి వచ్చేసరికి మాత్రం ఎందుకో తెలియదు కానీ ఆల్రెడీ మనకు అలవాటైన క్యారెక్టర్ అయినప్పటికీ ఫస్ట్ సాంగ్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది మూవీలో. మిగతా ఎక్కడ కూడా మీరు అసలు అలీ గారిని ఎందుకు పెట్టారనేది పెద్ద కన్ఫ్యూజన్ నాకైతే. ఇప్పుడు ఏంటో అలీ గారికి సడన్గా ఒక సినిమా ఇవ్వాలి, ఈ ఛాన్స్ ఇవ్వాలి అనేదో బలవంతంగా తీసుకొచ్చి సినిమాలు ఎదిరికిచ్చినట్టు ఎక్కడ పొంతం లేకుండా ఆ కామెడీ ఒకటి. అలీ గారి కామెడీని ఎంతో ఎంజాయ్ చేస్తున్న మేము ఈరోజు అలీ గారి కామెడీ చూస్తే ఇరిటేట్ అవుతున్న సిచ్యువేషన్. బికాస్ ఆఫ్ కావాలని సీన్స్ క్రియేట్ చేశారు. అసలు ఎక్కడ ఆ సినిమాలో ఆ స్టోరీ ఒక జరుగుతుంటే అలీ గారు ఎందుకున్నారు, లేదంటే మధ్యలో స్టోరీ చదువుతున్న టైంలో ఎంటర్టైన్ చేయాలి కాబట్టి అలీ గారిని పెట్టేస్తే ఏదో కాసేపు నవ్వుకుంటూ ఉంటారు, మళ్ళీ సినిమా, మళ్ళీ నవ్వుతారు, మళ్ళీ స్టోరీ, మళ్ళీ నవ్వుతారు, మళ్ళీ స్టోరీ, ఇలా చెప్పుకుంటూ వెళ్దాం అనేదన్న కొత్త ప్రయత్నం చేశారా? డబ్బులు పెడుతుంది మీరే కదా, చార్మీ గారు మరియు డైరెక్ట్ చేసిన పురి జగన్నాథ్ గారు డబ్బులు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎందుకు అంత చాలా క్లీన్ నీళ్ళుగా కనిపించింది నాకైతే. ఎందుకో మూవీలో భారీ బడ్జెట్ మూవీ ఇది అన్నంత నాకు ఎక్కడ అనిపించలేదు. ఎక్కడో అక్కడెక్కడే తిరుగుతోంది. అసలు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్కి సంజయ్ దత్ గారిని తీసుకొచ్చి ఎలా ఇరికిచ్చాలనుకున్నారు? ఇక్కడ మెయిన్గా లైగర్లో మీరు చేసిన బ్లెండర్ మిస్టేక్ ఇదే కదా. ఎక్కడో ఉన్న మైక్ టైసన్ తీసుకొచ్చి లాస్ట్లో హీరో దగ్గర కొట్టించారు. మైక్ టైసన్ కొట్టగలుగుతారా సార్ ఎవరైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తే? ఎంత కామెడీగా ఉంది అది. వినయ విధరామ్లో రామ్ చరణ్ ట్రైన్ మీద ఒడిశా అటు సైడ్ వెళ్ళినట్టు అనిపించింది, అంత ట్రాజెడీగా ఉంది. అలాంటిది ఇతన్ని పెట్టి ఒక డాన్గా, అసలు ఇతన్ని నన్ను అడిగితే ప్రశాంత్ నీళ్ళు వాడుకున్నాడు మన సౌత్లో, ఇంకెవ్వరు వాడుకోలేదు. కేజీఎఫ్లో ఇతని అధిర క్యారెక్టర్ చూపించినంత ఇదిగా అంత వైల్డ్గా ఎవ్వరు వాడలేదు. ఈయన ఏమైనా చేయనన్నాడా మీరు అడిగిన సీన్స్ని? ఎందుకు ఇతను ఏదో ఒక లవర్ బాయ్ లాగా, ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లాగా, లేకపోతే పెద్ద డాన్గా చూపెట్టడం రాక మీకు అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు ఇలా చూపెట్టారు ఆయన్ని? ఓకే, రామ్ విషయానికి వద్దాం. రామ్ విషయంలో ఎనర్జీ తప్ప సినిమాలో ఏముంది? పర్ఫార్మెన్స్ ఎక్కడా నాకే తగలలేదు. ఫస్ట్ పార్ట్లో ఉన్న ఎమోషనల్ సీన్స్ కానీ ఆ లవ్ ట్రాక్ వల్ల కానీ వాట్ ఎవర్ తనిచ్చే ఆ ఎనర్జీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇదంతా బాగా అనిపించింది. మరి సెకండ్ పార్ట్కి వస్తే ఏమైంది? లైక్ ఏమో చాలా నాకైతే చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. బికాజ్ ఎందుకు మీరు తొందరపడుతున్నారో, మీకు స్టోరీ టెల్లింగ్ మేము చెప్పేంత టోలం కాదు, మీకు స్టోరీ టెల్లింగ్లో మీకున్న ఎక్స్పీరియన్స్, యువర్ ద లెజెండరీ డైరెక్టర్, బట్ ఎక్కడ ఎందుకు మిస్టేక్ జరుగుతోంది? రీసెంట్ టైంలో మీరు మీ ఈ ఆడియో లాంచ్లో ఒకటి చెప్పారు, మీలాంటి వాళ్ళు ఫ్లాప్ సినిమాస్ తీయడం ఇష్టం లేదు, సో సజెషన్స్ ఇవ్వడం కోసం విజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళే కాల్ చేసి అడిగారన్నారు కదా, ప్లీజ్ సార్ సలహాలు తీసుకోండి దయచేసి. పూరి జగన్నాథ్ గారిని అభిమానించి ఎంతోమంది, లైక్ ఈవెన్ మేము రివ్యూ అడుగుతున్నప్పుడు కూడా జనాల్ని అందరూ చెప్పేదగ్గర పూరి కోసం వస్తామంటున్నారు తప్ప రామ్ కోసమో లేకపోతే చార్మీ కోసమో ఇంకెవరి కోసమో విజయ్ దేవరకొండ కోసమో రారంట, మీకోసం వస్తారంట. మీ మీద అలాంటి అభిమానం పెంచుకున్నటువంటి తెలుగు ప్రజల్ని మీరు ఇలా డిసప్పాయింట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మొన్న వరకు బాగానే ఉన్నారు కదా సార్, మళ్ళీ ఏమైంది? ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు? ఎందుకు
కమిట్ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా సినిమా చేస్తారు కాబట్టి ఏదో చేసేద్దాం, ఏదో ఆ టైంకి ఎలా కొట్టుపడేద్దాం అనుకుంటున్నారా? కాన్సన్ట్రేటెడ్గా 5 సంవత్సరాలు డెడికేట్ చేయండి ఒక స్టోరీకైనా కూడా. మీరు 10 సంవత్సరాలకు ఒక్క సినిమా ఇచ్చినా చాలు, వెయిట్ చేసే అంత ప్రేమ మీ మీద ఉంటుంది. బట్ మీరు ఎందుకో తెలియదు కానీ తొందర తొందరగా సినిమాలు చేసేయాలి, తొందర తొందరగా ఫాస్ట్నెస్ వల్ల మీకు కరెక్ట్గా ఎక్కడ మీ వల్ల కావట్లేదేమో అనిపిస్తుంది. ఆకాష్ పూరి గారిని మీ సొంత కొడుకును పెట్టి మీ సినిమాలు చేయొచ్చు సార్, బొచ్చుడు సినిమాలు చేయొచ్చు, ఆల్రెడీ చేశారు కూడా, మంచిగానే ఉన్నాయి అవన్నీ. బట్ ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటివి తీసుకొని మీరు ఆ సైంటిఫిక్గా వాట్ ఎవర్ మీరు ఏదైతే అనుకున్నారో అదంతా క్లియర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు పెట్టాడో అనిపించింది, అసలు అనవసరమైనవి, ఎంత సీన్స్, ఇదంతా ల్యాగ్, అసలు క్లైమాక్స్ అనుకున్నంత లేదు. ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది, లేదు. డ్యాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో ఆ సాంగ్ క్యాస్టీస్గా ఇది అప్డేటెడ్ వర్షన్ లాగా పెట్టి వదిలేశారు, అది అట్లే ఉంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఏమైందో ఏమో, మీరు ఒకలా చూపెట్టాలనుకుంటే సేమ్ మళ్ళీ అవే డైలాగ్స్. ఇంకొకటే దీంట్లో ఎంటర్టైన్ చేసింది ఇస్మార్ట్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్, దానివల్ల ఎంటర్టైన్ అవుతాం. హీరోయిన్కి ఏదో పెట్టారు తను ఏదో ఒక క్యారెక్టర్ని, ఆల్రెడీ అప్పుడే తెలుస్తుంటుంది ఆడియన్కి ఇది వేరే పర్స్పెక్టివ్లో అమ్మాయి వచ్చింటుంది వేరే రీజన్ ద్వారా అని. ఆ రీజన్ కూడా చాలా సిల్లీ రీజన్, వాళ్ళ అమ్మని చంపిన తర్వాత ఆ క్యారెక్టర్ గురించే వెతుకుతుంటాడు శంకరు. బట్ అంత అగ్రెసివ్గా ఎక్కడ కనపడలేదు, అమ్మ గుర్తొస్తుంటుంది, మళ్ళీ ఇటు పరిగెడుతుంటారు అటు తిరిగి, ఇవన్నీ ఎంత కన్ఫ్యూజన్గా ఉన్నాయంటే సీన్స్ అన్నీ కూడా అంత కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఓకే, బెటర్, మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, కంబ్యాక్ పూరి అన్నట్లు, కంబ్యాక్ ఇండియాలా కంబ్యాక్ పూరి వస్తే బెటర్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సినిమా ఏమైనా అనిపించింది ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.